సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం నుంచి నీల మధుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు ముదిరాజ్ సంఘం నేతలు. తమ నేతకు టికెట్ ఇవ్వకుండా మద్దతు ఇవ్వాలని అడగడం బానిసత్వానికి నిదర్శనమన్నారు. నీల మధుతో పాటు ముదిరాజులకు 5 ఎమ్మెల్యే సీట్లను బీఆర్ఎస్ కేటాయించాలని అన్నారు. లేదంటే భవిష్యత్తులో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ముదిరాజ్ సంఘం నేతలు. ఎన్ని కథలు పడ్డా ముదిరాజ్ జాతి మొత్తం నీలమది ఎంబడే ఉంటది. తెలంగాణ యావత్ తెలంగాణ ముదిరాజ్ సమాజం కూడా నీలమదుకు తండవ తండవులుగా రోజు వచ్చి అక్కడ అన్నగారికి సంగీపం చెప్తారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. తప్ప జాతిని ఎవడు అమ్ముకోడే, ఎందుకంటే జాతిలో ఉంటే జాతి ద్రోహం చేస్తే తల్లి కోసం వేసేటనే అని నీ మాటలు చెప్పినా జాతి మిట్టడారా, జాతి పాల్పడండి. జాతి కోసం నీలమాల ఉండడం, నీలమాల కోసం మనం ఉండాలని తెలియజేస్తూ ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు దాకా జనాభా ప్రకారంగా ఎవరికి ఎంత జనాభా ఉందో రాజ్యాధికారంలో అంత వాట ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటిదాకా చెప్తారు. కానీ కొంతమంది అగ్రకుల పెద్ద నాయకులు వాళ్ళ కొంతమంది చెంచ ఏజెంట్లు ఉండి మరి టికెట్ల కానీ దొక్కేస్తారు. దీంతో దాన్ని మేము గౌరవిస్తూ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాలని చెప్పి మేము కూర్చున్నాం. తప్ప మేము ఆ టికెట్ల కోసం మాకు పంచదలేదు. భాజపా అన్న ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారం ఉంటాం. రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ముదిరాజులతో పాటు సబ్బండ వర్గాలు సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ మా ముదిరాజు సర్పంచులకు చెందిన ముదిరాజు బిడ్డలు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు శోచనీయం? మా ముదిరాజు సర్పంచులు ముదిరాజుల తరఫున మేము మైపాలెడ్డికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం చాలా సిగ్గుచేటు.